వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ అంబురాజన్ పేర్కొన్నారు. స్థానిక ఎస్సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎన్నికలు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో 4 విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ సందర్భంగా పులివెందుల్లోని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ బాక్సుల వద్ద ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని పలు విషయాలపై సూచనలు సలహాలు అందించారు. ఈ సమావేశానికి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గత 3 విడతల పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించామని, పులివెందుల జమ్మలమడుగు నియోజకవర్గాలలో ప్రస్తుతం 4 విడత పోలింగ్ రేపు జరుగుతుందని, ఇందుకుగాను దాదాపు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని, 4 ప్లాటూన్ల ఏపీ ఎస్పీ పోలీసుల ఫోర్స్తో కూడా ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలు, సున్నితమైన గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా ప్రజలు కూడా ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలు సూచించారు. కడప జిల్లాలో 4వ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్ 2021 రేపు ఉంది. పులివెందుల నియోజకవర్గం, జమ్మలమడుగు నియోజకవర్గం పోలింగ్కి సిద్ధమవుతున్నాయి. దాదాపు 2,000 మందితో ఈ బందోబస్తు ఏర్పాటుని చేసుకోవడం జరిగింది. ప్రత్యేక ఫోకస్ ఫ్యాక్షన్ విలేజ్లు, అదేవిధంగా కొన్ని సెన్సిటివ్ విలేజెస్లో ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. ఏపీఎస్పీ బలగాలు దాదాపు 4 ప్లటూన్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. గత 3 ఫేజ్ కూడా ఎలాంటి ఒక చిన్న సంఘటన లేకుండా చాలా బాగా బందోబస్తులో ఉన్న మెన్ను కానీ ఆఫీసర్స్ కానీ చాలా చక్కగా చేయడం జరిగింది. రేపటి బందోబస్తు కూడా ఖచ్చితంగా చేయగలుగుతామని నమ్మకం ఉంది. ప్రజలు కూడా ఎలాంటి భయం లేకుండా వాళ్ళ ఒక ఓటు హక్కుని వచ్చి ఫ్రీ అండ్ ఫేర్గా వినియోగించుకోవాలని కోరుతున్నారు.